గుంటూరులో దర్గా దగ్గర కాయలమ్మ మా చెల్లెలు చెల్లెలు కూతురు చచ్చిపోయింది. ఇద్దరు పిల్లలు ఉండాలి. ఆ పిల్లలకి ఏమి తెచ్చిచ్చినా కలబడి కొడుతున్నారు. డబ్బులు ఇచ్చేది ఇల్లు లేదు నాకు, ఏ ఆధార లేదు. అయితే చనిపోయాడు అబ్బాయి? మీ అబ్బాయి? అబ్బాయి చనిపోయాడా? చనిపోయాడు అబ్బాయి? అబ్బాయి చచ్చిపోయాడు. ఏమీ ఇలా పర్మనెంట్ కాలేదని ఇల్లు పోయింది, బిడ్డ పోయాడు. ఏం గల బల పుట్టగలడు? నాకే జనం ఉండట్టు ఉంటాడు నా కొడుకు. ఊటీలో పంపించకుండా ఉంటే బతికేవాడు. చలికాలం ఊటీలో పంపించేవారికి పిల్లడికి సరిగ్గా తట్టుకోలేదు, గుండెలు నొప్పి చచ్చిపోయాడు. కానీ ఇలా దానానికి కూడా ఇలా పర్మనెంట్ కాలేదండి. మొహ మనిషి లేడు అడిగేవాళ్ళు. జాబ్ పర్మనెంట్ కాలేదనా? కానీ లేదమ్మ. నా పిల్లడు చీళ్ళ దగ్గరికి ఎంత చెప్తారు, అక్కడ కాయలు అమ్మితే 100 రూపాయలు ఇస్తారు. దర్గా దగ్గర కాయలు అమ్మితే అన్నీ నెలకోసారి తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చినా కూడా కలబడి కొడుతున్నారు 2 రోజులు ఉంటే. లేదమ్మా, నాకు ఎవరన్నా మొహమాచి భార్య చచ్చుకున్నాడు ఉంటే అర్థం ఓడిపోయాడు. ఇంతే కాక అర్థం ఏది లేదు. ఏ అండా లేదమ్మా, నాకు తెచ్చిన తెచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపో పో అంటున్నారు. ఇప్పుడు అబ్బాయి ఉంటాను. అబ్బాయి ఎవరు? చెల్లెలు. చెల్లెలు అడగబాకు. మళ్ళీ లంజా వాళ్ళకి ఇలా చెప్పేవాడు, కలబడి కొడతాడు. పిల్లలు ఉండరు కదా, చిన్నపిల్లలు. తెచ్చిస్తుంటే అమ్మి నెలకోసారి పింఛను డబ్బులు తీసుకొచ్చి ఇస్తే కలబడి కొడుతున్నారు. నాకే అంట లేదు, ఎవరు లేరు. కష్టపడి తీసుకొచ్చి కొడుకోను. ఇలా 5 ఇంటికి ఇస్తే మాట పూట రేపు 10 ఇంటికి వస్తారు, 100 రూపాయలు ఇస్తారు. తెల్లవాదులు అమ్మాలి, అన్నీ రాసుకుంటారు. ఈ కాయలిని ఈ కాయలిని ఈ కాయలిని అన్నీ రాసుకొని అన్నీ చూసుకొని డబ్బులు తీసుకొని అప్పుడు 100 రూపాయలు ఇస్తారు. ఏదన్నా తక్కువైందనుకో ఆ 100 రూపాయల్లో కూడా 50 రూపాయలు కట్ చేసుకుంటారు. ఎక్కడ అమ్మేది నువ్వు? ఏం చేసేది? ఎక్కడ అమ్మేది? అమ్మా, ఎక్కడ అమ్మేది కాయలు? కాయలు ఎక్కడ అమ్మేది? కాయలు కాయల దర్గా దగ్గర గుంటూరులో మొత్తం సాగు దర్గా దగ్గర. రోజుకు 100నా? రోజుకు 100నా? 100 ఇస్తారు. పొద్దున్నే మొహం కడుక్కొని ఇడ్లీ తినాల, తెల్లవారు నుండి టీ తెచ్చుకోవాల. ఇట్టుండదని ఇట్టు అయిపోయాయి. ఏడు చేసి తగ్గుతుంది. ఇక్కడ రాగానే డబ్బులు తీసుకొని కొడుతున్నారు. వెళ్ళిపోవండి. రేపు తారీఖు మంగళవారం తారీఖు అంటగా పింఛన్ ఇప్పించి వెళ్ళిపో. నీ పేరేందో, ఏ ఆధార లేదా, ఏ నా పెట్టాలో చెప్పుకుంటున్నారు. ఇచ్చారా తోరబాకయ్యా అంటే కలబడి కొడతాడు. ఏదన్న అరవాకమ్మ, ఏదో నా బిడ్డ అనే చెప్పుకుంటున్నాను. ఏమో రెండు ఇడ్లీ కూడా తెచ్చారు. హైదరాబాద్ వాళ్ళు వస్తే వాళ్ళ వాళ్ళు చీర గొని పెడతారు. ఒకడు ఎవరు అనేస్తారు కమ్మరు వాళ్ళు కట్టుకోమని అడుగుతా. అమ్మ నాకు చీర లేదమ్మ అని అడిగితే ఏదో ఒకటి ఇస్తారు. మంచితనం ఏ ఆధార లేదమ్మ నాకు. దేవుణ్ణి అన్నన్నా తీసుకెళ్ళలేదయ్యా. నా బిడ్డ నుంచి నన్ను తీసుకెళ్తే పోయేది కదయ్యా.